ప్రియమిత్రులారా, ఈ దినం మన యొక్క ధ్యానాంశం కీర్తన 109. ఈ యొక్క 109వ కీర్తన చదువుచూ ఉంటే యేసు ప్రభు చెప్పిన మాటలకు పూర్తిగా వ్యతిరేకంగా కనపడుతుంది. మరి పాత నిబంధన ప్రకారం చూసినట్లయితే మోషే చట్ట ప్రకారం కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్లుగా ఉంటుంది. అందుకే దావీదు మహారాజు తన శత్రువులను నాశనము చేయవలనని ఎన్నో శాపవచనాలతో మాట్లాడుచున్నాడు. ఎన్నో భయంకరమైనటువంటి శాపవచనాలు ఇక్కడ ఉపయోగిస్తున్నారు. అంటే చూడండి, దావీదు రాజు యొక్క హృదయం ఎంత గాయమైందో కదా. మరి ఒక్కోసారి మన యొక్క విషయంలో కూడా కష్టాల వెంట కష్టాలు, బాధల వెంట బాధలు వస్తూ ఉంటే తట్టుకోలేక ఇదే విధంగా ప్రార్థించాలి అని అనిపించవచ్చు. అలా ప్రార్థించకపోయినా మన మనస్సులో అదే కోరుకుంటుండవచ్చు కొన్నిసార్లు. కానీ నూతన నిబంధన కాలంలో ఉన్నాము మనం. నూతన నిబంధన ప్రకారం ఇలా ప్రార్థన చేయటానికి వీలు లేదు అని యేసు ప్రభు అంటున్నారు. మత్తయి శుభవార్త 5:43, 44, 45 మనం చూసినట్లయితే, ముఖ్యంగా 45వ వచనం చూసినట్లయితే, మీరు తండ్రికి తగిన బిడ్డలుగా జీవించాలి అంటే ఏం చెయ్యాలి అనేది 44వ వచనంలో తెలియచేస్తున్నారు. ఇదిగో మీరు మీ శత్రువును ప్రేమింపుడు, మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు అని అంటున్నారు. మరి 43వ వచనంలో మనము చూసినట్లయితే, నీ పొరుగువాన్ని ప్రేమింపుము, నీ శత్రువును ద్వేషించుము అని పూర్వము చెప్పబడిన దానిని మీరు వినియున్నారు కదా అని యేసు ప్రభు అంటూ, నేను దానిని ఇప్పుడు మార్చివేస్తున్నాను అని అంటున్నారు. అంటే 109వ కీర్తనలో ఉన్న ప్రార్థనను మనం చెయ్యకూడదు అని చెప్పేసి యేసు ప్రభు ఇక్కడ మనకు స్పష్టంగా తెలియచేస్తున్నారు. మీరు అలా చెయ్యొద్దు అని 43, 44వ వచనంలో చెప్తున్నారు. 43వ వచనంలో పాత నిబంధన గురించి వ్రాశారు. 44వ వచనంలో నేనిప్పుడు చెప్పునది మీరు వినండి అని చెప్పేసి దాన్ని మార్చివేస్తూ, ఇదిగో నిన్నెవరైతే హింసిస్తున్నారో, ఎవరైతే బాధ పెడుతున్నారో వారి కోసం మీరు ప్రార్థన చెయ్యండి అని యేసు ప్రభు చెప్తున్నారు. అప్పుడు మాత్రమే మనం 45వ వచనంలో చూసినట్లుగా ఆ విధంగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు అనే విషయం స్పష్టంగా మన జీవితంలో చెల్లుతుంది. మరి మన యొక్క జీవితాల్లో కూడా మనం మన మనస్సుకు ఎంత హాని చేసినా కానీ, వాళ్ళు ఎంత బాధ పెట్టినా కానీ ప్రభు మనల నుండి ఒక్కటే కోరుకుంటున్నారు, మనకున్నటువంటి ప్రతి ఒక్క శత్రువును, మనకున్నటువంటి వచ్చినటువంటి ప్రతి సమస్యను ప్రభు సన్నిధిలో ఉంచి, ప్రభువా వాళ్ళు బాధ పెడుతున్నారయ్యా, నేను భరించలేకపోతున్నానయ్యా, నీవే చూసుకో ప్రభువా అని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ప్రయత్నం చేద్దాం. నిజమైనటువంటి క్రీస్తు బిడ్డలుగా జీవించుటకు మనం చేసే ప్రయత్నంలో మనకు ముందుగా ప్రభువు నేర్పించినటువంటి క్షమాగుణం ఉండాలి. ఈ క్షమాగుణం మనలో ఉంటే తప్పక మనం ఇతరుల కొరకు ప్రార్థన చేస్తాం. ఇతరులను మన్నించి ప్రభు చెప్పినట్లుగా వారి కోసం ప్రార్థన చేయటమే కాదు, వారును ఇతరులకు ఒక ఆశీర్వాదకరమైన బిడ్డలుగా జీవించాలని, మనము కూడా ఆ విధంగా జీవించాలని మన జీవితంలో ఒక క్రొత్త మలుపు కలుగునట్లు, మనల్ని హింసించిన వారి జీవితాల్లో కూడా ఒక క్రొత్త మలుపు తిరిగి ప్రభు బిడ్డలుగా ఉండాలని ప్రార్థించుదాము.